స్వయంగా అనుభవించిన ఈ బాధ దృష్ట్యా మీరు దీన్ని ఏమైనా ఛాలెంజ్ చేయబోతారా? కోర్టు ఇచ్చినటువంటి సార్, నా ఒక్క దాంతో పోరాటం అంటే నేను చేయలేను సార్. ఇలాంటి సమాజంలోని నాలాంటి దాన్ని తొక్కి పడేస్తారు సార్. ఒక్క వాయిస్ తోని సమాజాన్ని కానీ కోర్టులు కానీ మార్చలేను సార్. ఏ చట్టం ఒప్పుకుంది సార్ అడల్టరీ లీగల్ అని చెప్పి? నాతో పాటు ఒక 10 వాయిసులు రేజ్ అయితే కదా సార్, నా వాయిస్ రేజ్ అయ్యింది వినిపిస్తుంది మీ వరకు? నా గొంతు ఒక్కటి వినిపిస్తుందా సార్ సుప్రీంకోర్టు దాకా? సార్, పోనీ ఒక్కటి, మీరు మీడియాలో కూర్చున్నారు కాబట్టి మీరు చెప్పండి, అడల్టరీ లీగల్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? బెనిఫిట్స్ కాదు సార్, 100 మంది చావులకు కారణం అవుతుంది ఆ ఒక్క తీర్పు. ఆ ఒక్క తీర్పు కొన్ని కోట్ల ఆడపిల్లల ఉసిరు తగిలి ఆ కోట్ల ఆడపిల్లలు సకాలిక మనిషి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు సార్. నాలా బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది, నాకు పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేను చావాలి, మీడియా సపోర్ట్ లేకపోతే నేను చావాలి సార్. ఆ రెండు ఇప్పుడు తల్లిదండ్రులు స్ట్రాంగ్గా లేరనుకోండి, ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి సార్? భర్త చేసిన అరాచకాన్ని ఇలా చూడాలా సార్? నక్షత్ర, ఇప్పుడు మీరు నిన్న ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో, ఎప్పుడైతే బయటకు వచ్చారో, మీరు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మీ వెంటే మీడియా ఉంటుంది, మీకు ఎప్పుడు మద్దతుగానే ఉంటుందని మాకు అనిపిస్తుంది. సో మీరు ఈ విషయంలో మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా సరే, కానీ ఒకవేళ నిజంగా మీ భర్త కనుక ఇప్పుడు ఇలాంటి శిక్ష చేశాడు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కనుక మీరు కనుక శిక్ష వెయ్యాలనుకుంటే మీ భర్తకి ఎలాంటి శిక్ష వేసే ఆలోచన చేస్తారు సార్? ఇలాంటి కామాంధుల్ని ఈ రోజు శిక్షించకుండా వదిలేస్తే రేపు వీళ్ళు రేపిస్ట్ల కింద తయారయ్యి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారంటే మార్క్ మై వర్డ్ సార్, ఇది జరగకపోతే అప్పుడు చెప్పండి. ఇలాంటి వాడు ఉరిశిక్ష కరెక్ట్ సార్? రైట్, అంటే ఈ అంశాన్ని శిక్ష పడితే ఇంకొకడు ఆ తప్పు చేయడానికి భయపడతాడు సార్. ఈ విషయాన్ని మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ అడల్టరీ విషయాన్ని మీ భర్త ఎప్పుడైనా మీతో ప్రస్తావించాడా? సుప్రీంకోర్టు ఎట్లా చెప్పింది నాకేంటి మొగాన్ని అన్నారా? అవి సార్, వాడు ఏ సినిమా అయితే బ్యాక్ డోర్ అనే మూవీ చేశాడో, ఓకే, అదొక వరస్ట్ సినిమా సార్. బ్యాక్ డోర్ లో ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఆ అమ్మాయి కొంచెం ఇలాగా హీరోయిన్ అంటది, ఇలా చేయడం ఓకేనా కరెక్టేనంటే సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అయ్యింది అన్న డైలాగ్ ఆ మూవీలో ఉంది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్. Yes. సమాజానికి ఏమని చెప్తున్నారు అందులో ఆ హీరో అంటే మా హస్బెండ్ చెప్పిన డైలాగ్ లో సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అయింది అని చెప్పింది అంటే ఒక మూవీలో అలాంటి సీన్ పెడితే ఏమని సార్ సమాజానికి ఇస్తున్నారు మీరు? అడల్టరీ లీగలైజ్ అయింది, పెళ్లి అయినోడైనా పెళ్లి కానోడైనా ఎవరైనా సరే వెళ్ళి రూముల్లోకి వెళ్ళిపోమన్నా సార్? సో సినిమాల్లో ఉన్నటువంటి ఆ మూవీలో ఆ డైలాగ్ ఎందుకు ఉంది? రైట్, సో అది నిజ జీవితంలో ఫాలో అవడానికే తేజ ట్రై చేశాడంటారు, చేస్తున్నాడు, చేశాడు కాదు చేశాడంటారు డైరెక్ట్? ఆడు బుద్ధి ముందు నుంచి అంతే సార్, మూవీ మొన్న మొన్న తీసాడు, బుద్ధి ముందు నుంచి అదే కదా. సుప్రీంకోర్టు ఎప్పుడైతే మంచి తీర్పు ప్రకటించిందో అందరికి ఇక్కడ ఇంత కొమ్ములు వచ్చేసారు సార్, భయం పోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు అందరు చక్కగా దాన్ని మంచికి వెళ్ళమని ఎవడు చెప్తే ఫాలో అవ్వడు సార్. చెడుకి వెళ్ళమంటే మాత్రం చక్కగా సుప్రీంకోర్టు చెప్పింది కదా అడల్టరీ లీగల్ అయితే మేము ఫాలో అయిపోతాం అని చక్కగా ఫాలో అవుతున్న మగవాళ్ళు ఎంతో మంది. రైట్, ఇక నక్షత్ర ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు ఆయన ఏదో ఒక రెండు సినిమాల్లో చేశాడు అంటున్నారు, ఆ సినిమాల్లో చేసినటువంటి ఆర్టిస్టులే కావచ్చు, హీరోయిన్సే కావచ్చు, వీళ్ళంతా మీతో ఎలా ఉండేవారు? మీతో సఖ్యతగా ఉండేవాళ్ళ, మీ ఇంటికైనా వచ్చేవాళ్ళ, మీతో మాట్లాడేవాళ్ళ, వాళ్ళ మీకు పరిచయం చేసేవాళ్ళ, ఈయన తేజ మీకు పరిచయం చేసేవాడ, ఒకరిద్దరు కొంచెం పెద్ద ఆర్టిస్ట్ లో ఉన్నట్టు? అవును సార్, నాకు తెలియదు సార్ వాళ్ళెవరుని. పూర్ణ గారు యాక్ట్ చేసిన బ్యాక్ డోర్ మూవీలో అయితే ఆయన చెప్పేవాడు పూర్ణ కూడా నన్ను డేట్ చేయడానికి రమ్మని చెప్పింది అని చెప్పేసి. ఓ, పూర్ణ కూడా తనతో డేట్? వెంటనే వాళ్ళ డైరెక్టర్ కి కాల్ చేసి అడిగాను, పూర్ణ అడిగిందంట వీడు రమ్మని, మార్చిపోయింది పూర్ణ. మరి వెంటనే వాళ్ళ డైరెక్టర్ కాల్ చేసి అడిగాను సార్, ఏంటి సార్ ఇలా జరుగుతుందంటే మీ ఆయన ప్రతి ఒక్కరితో అలాగే మాట్లాడతాడమ్మా, అవి నువ్వు పట్టించుకోక, పూర్ణ గారు అలాంటి వారు కాదని చెప్పారు. ఆవిడ మీతో ఏమైనా మాట్లాడిందా ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అది సార్ లేదు సార్, సెట్స్ లో ఉన్నప్పుడు ఒక్కసారి నేను ఆవిడ మీట్ అయ్యాను అంతే. సో ఆయన అంటే ఆ సెట్స్ లో మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారు మీరిద్దరు? అంటే జనరల్గా యూజువల్గా
మామూలు మాటలు మాట్లాడుకున్నారా లేకుంటే మీ భర్తకు సంబంధించిన వ్యవహారం? ఆవిడ ఒక హీరోయిన్ సార్, షీఈస్ తనకు ఒక ఒక క్యాడర్ ఉంది. తను తన పని ఏదో తను చేసుకెళ్ళిపోయేది, తను షూట్కి షార్ట్ అంటే వచ్చారు వెళ్ళిపోయేవారు అంతే. నాకు నేను చూసిన సీన్స్ అయితే అవే. ఈ అబ్బాయితో వచ్చి కూర్చొని మాట్లాడాలి అట్లాంటివి ఎప్పుడు నేను ఆ సీన్స్ ఏం చూడలేదు. సో ఇంకా మిగతా హీరోయిన్స్కు సంబంధించి ఎట్లాంటి ఇన్ఫో అయితే మీ దగ్గర లేదు, వాళ్ళు మీతో ఎలాంటి ఏం షేర్ చేసుకోలేదు? అంటే మొత్తం మీద వాళ్ళ మూవీ డైరెక్టర్ నాకు కొన్నిసార్లు అబ్బాయి మీద కొన్ని చెప్పారు సార్, మీ హస్బెండ్ మేము ఎన్నోసార్లు మంచి చెప్పడానికి ట్రై చేసాము, మంచి దారిలో వెళ్ళమని చెప్పాము, మంచి భార్యను వదులుకోవద్దని చెప్పామని చెప్పారు. ఆయన నాకు చెప్పారు సార్, ఆ డైరెక్టర్ నాతో ఎన్నోసార్లు చెప్పారు, కరీబాలాజీ ఆయన పేరు, డైరెక్టర్ గారి పేరు. ఆయన కూడా చాలా మంచి చెప్పడానికి ట్రై చేశారు సార్, ఈ మనిషికి ఇతను వినలేదు అంతే. ఇతను బిహేవియర్ ప్రాపర్గా లేదు, ఇతను వినలేదు అంతే. రైట్. అంటే నక్షత్ర, నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు ఇంత వ్యవహారం ఇంత తతంగం జరుగుతుంది కదా, ఇప్పుడు పూర్ణ లాంటి ఒక మంచి నటి, ఆవిడ కొంత ప్రఖ్యాతి ఉన్నది, తనకు పేరుంది, అలాంటి వాళ్ళని కలిసి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? సార్ నాకు అంత స్కోప్ లేదు సార్. ఓకే. సో ఏ అమ్మాయి తనతో చేస్తే ఆ అమ్మాయి కూడా తనతో పక్కలోకి రావాలని ట్రై చేస్తుంది, డేటింగ్ చేయడానికి ట్రై చేస్తుంది అంటూ చెప్పుకోవచ్చు ఆవిడ. ఎస్ ఎస్, దిస్ ఈస్ ద పాయింట్ సార్. ఏ సార్, ఒక అమ్మాయి జనరల్గా అక్కడ నిల్చొని అడ్రస్ అడిగింది అనుకో, ఎవరి తేజ అంటే అది నన్ను ట్రై చేస్తుంది రమ్మని చెప్తుంది, నేను గట్టికి ఇచ్చి పంపించాను. దిస్ ఈస్ ద థింగ్ వాట్ హీ విల్ బి టెల్లింగ్. ఎందుకు సార్, వాళ్ళ ఫ్రెండ్ ఇంటి పక్కన ఒక ఎవరో ఒక ఒక ఆయన ఉంటాడంట, ఒక ఒక జెంటిల్మ్యాన్, ఒక ఆయన వచ్చేసి ఆడు వాడికి పెళ్ళి అయింది, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ వాడు నన్ను ట్రై చేస్తాడు. ఆడికి అమ్మాయిలన్నా ఇంట్రెస్ట్, అబ్బాయిలన్నా ఇంట్రెస్ట్, చూసి తెగ పిచ్చెక్కిపోతాడు అని చెప్పాడు. ఈ కోణం కూడా ఉంది. సో అంటే అంటే మీరు మీరు ఆరోపిస్తుంది ఏంటి, మీరు అంటే ఈ కోణం కూడా ఉందా, హిస్ హోమోసెక్సువల్ అనుకోవచ్చా, అట్లా కూడా ఉందా? ఏమో సార్, అది దేవుడికి ఎరక నాకు తెలియదు. ఆయన పైన అమ్మాయిలే కాదు, హీరోయిన్లే కాదు, తోటి ఆర్టిస్టులే కాదు, పక్కింటి అంకుల్స్ అబ్బాయిలు కూడా ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు, పక్కింటి అంకుల్స్ అబ్బాయిలు కూడా ఆయనపై అట్రాక్ట్ అయ్యేవాళ్ళని చెప్తున్నారు. మనకి ట్రాన్స్జెండర్స్ కనిపిస్తారు కదా సార్ ట్రాఫిక్స్ దగ్గర కట్టరని. అంటే ఈ తేజ చెప్తున్న దాని ప్రకారం మగవాళ్ళు కూడా తేజ అట్రాక్ట్ అయ్యేవారు, కార్ లో నుంచి కిస్ చేశారని చెప్తాడు సార్. ఎవరు? అవును సార్, ట్రాన్స్జెండర్లు. అంటే చాలా కోణాలు బయటపడుతున్నాయి ఇక్కడ. ట్రాన్స్జెండర్లు వదలలేదు, ఈవెన్ అంకుల్స్ కూడా తేజపై బాగా మోజు పడేవాళ్ళు, అమ్మాయిలే కదా అంకుల్స్ కూడా మోజు పడేవాళ్ళు. వీడు అందగాడంటే సార్, ఒక రికార్డ్ వినిపించాను కదా, ఇంత అందగాడిని మోహన్ చూపించు 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 అని అమ్మాయిలు పడిపోతుంటే ఎందుకు నేను ఒక అమ్మాయి కోసం ఇంత హైప్ అయిపోతున్నానా అని ఫీల్ అవుతున్నాను. సరే, ఇక్కడ సినిమాలు అంటున్నారు, సినిమాలకు సంబంధించి మీరు ఒక నిన్న ఆరోపణ చేసినట్టున్నారు, సినిమాలకు సంబంధించి మీ బంగారం కూడా తాకట్టు పెట్టాడు, మీ డబ్బు తీసుకెళ్లాడు అన్నారు మీరు. ఏంటి, ఎంతవరకు నిజం? నిజంగా అంటే సినిమాల కోసం మీ దగ్గర ఈ డబ్బు బంగారం ఇవన్నీ ఊడ్చిపోయాడా? మొత్తం సార్. సార్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు బేసిక్గా ఏంటి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం, మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి నేను పట్టుకు రాలేను, అవునా కాదా? నా బీరువాలో ఉన్న బంగారం కానీ, నా బీరువాలో ఉన్న చీరలు కానీ సార్, పట్టు చీరలు అమ్మేసుకున్నాడు సార్, ఇది మీరు నమ్ముతారా? ఆడకు 3 లక్షలు అడిగా, 3 కోట్లే ఆడపిల్ల చీరలు అమ్ముకున్నాడు. ఈవెన్ ఐ హ్యావ్ దోస్ ప్రూఫ్స్.